జాజి మల్లెల చెట్టు చూడండి, జాజి మల్లెలు ఏ విధంగా పూసాయో బాగా పూసినాయి చూడు. చెట్టు నిండా రోజు చాలా దేవుడికి చాలా మంచిగా పూసాయండి ఈ జాజి మల్లెలు. మందారం చెట్టు చూడు, మందారం ఎంత బాగా పూసిందో, సూపర్గా పూస్తుంది మందారాలు అయితే. చూడండి గుత్తులు గుత్తులుగా మందారాలు ఎలా వస్తున్నాయో. ఇవి ఎప్పుడు పూస్తూనే ఉన్నాయి నాకు ఇందులో సీజన్. ఇందులో నాకు ఈ ఆరెంజ్ ఉంది, మందారంలో ఆరెంజ్ రెడ్ వైట్ ఇలా ఉన్నాయి. చూడండి మల్లె చెట్టు, ఇది వచ్చేసి కాగడ మల్లి. ఏప్రిల్ నెలలో కూడా మళ్ళీ పూతకు వస్తుంది ఇది. మళ్ళీ చూడండి మొగ్గు ఎంత గణం పెట్టిందో. చూడండి చెట్టు నిండా పూత మొగ్గ ఉంది. కనకాంబరాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు కనకాంబరాల పువ్వులు కూడా సీజనే. కరివేపాకు చూడండి సూపర్గా వస్తుంది. మొన్న వర్షం పడిన తర్వాత కరివేపాకు చూడండి చాలా బాగా వస్తుంది. ముద్ద మందారం చూడండి, ముద్ద మందారం ఎంత బాగుందో. ఇది ముద్ద మందారం చెట్టు. రీసెంట్గా పెట్టిన వాటర్ యాపిల్ దీన్ని చూడండి, వాటర్ యాపిల్ మొగ్గ కూడా ఉంది మనకు. ఇదిగోండి కొన్ని మొగ్గలు నేను మొక్క నాటేటప్పుడు పోయినాయి, ఉండే మొగ్గలు ఉండే అండి అన్నీ పోయినాయి మొక్క నాటే రోజు. వారం రోజులు అవుతుంది ఈ మొక్క నాటుకొని. ఇది వచ్చేసి విరజాజి మొక్క, ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదు. సీజన్ అయిన తర్వాత విరజాజులు చాలా బాగా పూస్తాయి. ఇది రెయినీ సీజన్లో పూస్తుంది కదా, వర్షాకాలంలో బాగా వస్తాయి. చూడండి ఇప్పుడు సమ్మర్లో మల్లెపూలు ఎలా పూసాయో, సమ్మర్ స్పెషలే మల్లెపూలు. ఎంత అందంగా పూసాయో చూడండి సూపర్గా. ఇవి డబల్ మల్లెలు అండి. ఇవి చూడండి ముద్ద మల్లె, ఇవి వచ్చేసి ఒంటి మల్లె.
ఒంటి రెక్క మల్ల ఉంది ఒంటి రెక్క అంతా ఇక్కడ పైనకి తీగ బారింది ఈ ముద్దదంతా ఇక్కడే ఉంది ముద్ద మల్లి ఎల్లో కలర్ కనకాంబరాలు హాయ్ ఫ్రెండ్స్ మన గార్డెన్ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి చూడండి గార్డెన్లో ఎన్ని ఫ్లవర్స్ వస్తాయి డైలీ థ్యాంక్ యూ